ఏ టైంలో మనం మాట్లాడితే పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు పార్టీగా వచ్చేటప్పటికి ఆయనకి పెద్ద సంస్థాగతంగా డెవలప్ చేయలే, ఇంకా వ్యక్తి పార్టీగానే నడుపుతున్నారు. అభ్యర్థులు ఎవరు అన్నటువంటిదే ఒక ఎత్తు. రెండవది, ఇంతవరకు బూత్ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, ఏమీ లేవు. ఎవరన్నా వాళ్ళకంతట వాళ్ళు అనుకుని చేస్తే చేయడమే, అది కూడా పార్టీ మళ్ళీ సెంట్రల్ అప్రూవల్ ఉంటుందా లేదా అనేది కూడా డౌటే. కాబట్టి సంస్థాగతంగా పెద్దగా పికప్ చేయట్లేదు. అలాంటప్పుడు ఇక అంతా ఆయన మీదనే ఆధారపడింది. ఆయన సినిమాలకు వెళ్ళారా, ఇక్కడంతా పబ్లిసిటీ ఆగిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు నడుస్తుంటుంది. దీనికి ఆయన వేసేటువంటి విరుగుడు మార్గం ఏంటంటే, ఏదైతే టెంపర్మెంట్, ఇప్పుడు మనకి ఒక్కోసారి రోజు ఇవ్వొస్తుంటాయి నోటిఫికేషన్స్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వీటిట్లలో ఒక నోటిఫికేషన్ వస్తుంటాయి ఏమని, కూలో కానీ వీటిట్లో, ఇదిగో ఈ హ్యాష్ ట్యాగ్లో పెట్టుకోండి, మీకు ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి పెడితే కనుక మీకు బాగా కవర్ అవుతుంది అనేటువంటి. ఇదివరకు ఆర్ఆర్ఆర్ సినిమా పేరుని మన రఘురామకృష్ణరాజు వాడేసుకుని పబ్లిసిటీ ఎట్లాగా అయిందో అట్లాంటి కాన్సెప్ట్ ఇక్కడ. దాంతో ఏమైపోతుంది, ఇక్కడ ఆ పబ్లిసిటీ కాన్సెప్ట్ ఎక్కువ వెళ్తుంది. దాన్ని ఇక్కడ ఈయన ఇప్పుడు ఇది హ్యాష్ ట్యాగ్ అనమాట, పవన్ కళ్యాణ్ ఎట్ ద రేట్ ఆఫ్ వైజాగ్. ఇప్పుడు వైజాగ్లు అందరూ దాని మీదనే మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడడం వల్ల ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి సైడ్ అయిపోయిన రాజకీయం బోలా అంటే ఇందులో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి